అనేక బాధల్లో ఉన్న తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. కరెంటు బాధలపై రేవంత్ రెడ్డి పేలవమైన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన అద్భుత పథకాలు ప్రస్తుతం ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని కేసీఆర్ అన్నారు. ఈరోజున్న ప్రభుత్వం వేసే తిర్రిమొర్రి వేషాలు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా, కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయినాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అన్నీ మాయమైపోయినాయి. అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో, అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో, హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. బాచిపల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మీద పని చేయిస్తాడు. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఎవడు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అట్లా మాట్లాడచ్చునా? అంటే అంత పేలవమైన మాటలు. లక్ష్మయ్య గారు ఎవడైనా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు, అతను నీకు పనిచేసి కూడా సాధనవుతుందా అని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకున్న పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు. తెలివి తక్కువతనం కాకపోతే దీన్ని అంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు గదెట్ల బంద్ అవుతుంది, ఎందుకు ఆగం చేసి చూడవాలని? దానికి అంకెలు పెడతాం, కొంకెలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని భంగం చేయడం, పాత 5,000 కూడా చెప్పుకోవడం ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి, నువ్వు ఎక్కడు స్టార్ట్ చేస్తున్నావో పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడిగతావు. గ్యారంటీ మాట, న్యాచురల్. దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు, దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నిట్లో విఫలమే, కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. 2 ఇస్తే 4 ఇస్తామని అర్రాస పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ 2 కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నెలది ఈత కొట్టింది. అప్పుడు ఏమొస్తుంది జనంలో, ఏం అభిప్రాయం వస్తుంది? సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం, ఇంత దోకానా అనుకుంటాం, అంతే కదా? సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రైతులు నిరంతగా ఉండరు 9 ఏళ్ళు పాపం. అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి ఎరువు బస్తాలు అమ్మారు, లాఠీ ఛార్జీలు చేసిండ్రు. మనం వచ్చిన తర్వాత 60 కష్టం పడి ఆ బాధ తీసేసినాం. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం అని కొనుక్కోవచ్చు పోవచ్చు, అసలు పరిశానం లేకుండే. మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి, ఆధార్ కార్డులు, మన కార్డులు అన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు. చెప్పులు లైన్లో పెడుతుండ్రు అంటే మీరే పెట్టుతూనే ఉంటారు. ఇత్తనాలు కుళ్ళద్దరితో కూడా అటుపోతారు కానీ గిట్టారు ఎవడన్నా? మనం దండం పెడితే కూడా ఎవడన్నా చెప్పులు పెడతాడా? అంటే గింత చిలిపిగా, గింత చిల్లరగా ఏదో ఇట్లా తీసి ఇట్లా మీరు అన్నారు కాబట్టి మీ మీదకి మళ్ళీ తిరిగి ఇస్తామని అన్నట్టుగా ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా బాధ నివారించాలి, అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు. ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయంగా చూడడం.